हाई फ्रेंड्स नमस्ते नेनमी देवी वेलकम टू माई चैनल वीडियो मैं एनो हेल्थ बेनिफिट्स उन्ना कैबेजी तो मंची टेस्टी कर्री अच्छे चूदा मन जनरल कैबेजी तो मसाला कर्री लेदा कुर्मा कर्री चेस्तुंटाम कदा ईसारी कोत्तगा इलागा कैबेजी पुलकोरनी तैयार चेयंडी इदि राइस लोकैना चपातीकैना चाला टेस्टगा उंटुंदी मीरु ओकसारी ई कर्रीनी प्रिपेर चेशारंटी इंके कर्रीनी मरि एप्पुडु प्रिपेर चेयडानिकि इष्टपडरु अंत टेस्टगा उंटुंदी ई कर्री मीरु ओकसारी दीन्नि ट्रई चेयंडी मरि एंतो टेस्टीगा एंतो ईजीगा ई क्याबेज पुलकोरनी एला प्रिपेर चेसुकोवालो ई रोज मनं वीडियोलो चूद्दाम। क्याबेज पुलकोर कोसम इला क्याबेजनी चिन्न चिन्न मुक्कल्लागा इला कट चेसुकोनी दीनी शुभ्रंगा 2-3 टाइम्स वाश चेसी कोद्दिगा उप्पु पसुपु अलागे रसं तीसि पेट्टिन चिन्न निम्मकाय सज्जंत चिंतपंडुनी वेसेसी कुकर्लो वेसी मीडियम फ्लेम मीद 2 विजिल्स वच्चेंत वरकु उडिकिंचेसुकोवालि। इला नेनु ई क्याबेजनी उडिकिंचेसुकुन्नानु చూడండి ఇలా నలిపితే మనకి ఇలాగా మెత్తగా అయిపోవాలి। ఇప్పుడు ఈ క్యాబేజ్ నుంచి వాటర్ ని తీసేసుకుందాం। ఇప్పుడు కొద్ది కొద్దిగా క్యాబేజ్ ని తీసుకొని జస్ట్ కొద్దిగా ఇలాగా పిండేసుకోవాలి। ఇలా ఈ మొత్తం నుంచి వాటర్ ని తీసేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు 2 ఎండుమిర్చి వేసేసి వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇవిలా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం। పల్లీలు ఫ్రై అవడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇవి కొంచెం ముందుగా ఫ్రై చేసుకోవాలి। పల్లీలు కొద్దిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా మినపప్పు శనగపప్పు ఆవాలను వేసేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి। ఈ పప్పులన్నీ మనకి మంచి కలర్ తో ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే తురిమి పెట్టుకున్న అల్లం కరివేపాకును వేసేసి మరికాసేపు ఫ్రై చేసుకుందాం। ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ వేసేసి ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క్యాబేజ్ ని ఇందులో వేసేసుకుందాం। ఇలా క్యాబేజ్ ని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా salt ని యాడ్ చేసుకోవాలి। మనం ఉడికించేటప్పుడు కొద్దిగా salt వేసుకున్నాం కదా చూసుకొని యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఉంచేస్తే మనం తాలింపులో వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా క్యాబేజ్ కి పట్టేస్తాయి। ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇది మనకి చక్కగా రెడీ అయిపోయింది। ఇప్పుడు దీంట్లో ఫైనల్ గా మనం ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం। అంటే ఎంతో టేస్టీగా మనకి క్యాబేజీ పులకూర రెడీ అయిపోతుంది। మసాలా ఐటమ్స్ తోటి ఫ్రై ఐటమ్స్ తోటి బోర్ కొట్టినప్పుడు ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది। మీరు దీన్ని ఒకసారి చేశారంటే ఇంకా మిగిలిన అన్ని వెరైటీ కర్రీస్ ని మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం। ఇలా సర్వింగ్ బౌల్ లో తీసుకొని కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సర్వ్ చేసుకుందికి మనకి క్యాబేజ్ పుల్లకూర రెడీ అయిపోతుంది। అండ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ తో రెసిపీని షేర్ చేయండి। అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు చేశాక ఈ కర్రీ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।